ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ యాత్ర ఎలా సాగింది? రెండో విడత యాత్రకు ముహూర్తం ఎప్పుడు నిర్ణయించారు? ప్రజా పోరాట యాత్ర ద్వారా పవన్ ఏమి సాధించదలుచుకున్నారు? అసలు పవన్ అనుకున్నదేమిటి, జరుగుతున్నదేమిటి? పవన్ యాత్రపై ఇటు జన సైనికులు అటు జనాలు ఏమనుకుంటున్నారు? ఆసక్తికరమైన కథనం మీకోసం. పవన్ కళ్యాణ్ ఈ పేరు వినగానే యువతలో ఒక ఉత్సాహం, ఉద్వేగం, ఊగిపోయే ఆవేశం కమ్ముకుంటాయి. పవన్ కున్న క్రేజ్ అలాంటిది. 2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు పలికిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదాపై వెనక్కి తగ్గిన మోదీ సర్కార్పై తొలినాళ్లలో తీవ్ర విమర్శలు గుప్పించారు. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరిపైన ధ్వజమెత్తారు. ఆ తర్వాత క్రమంగా పవన్ కళ్యాణ్ యూటర్న్ తీసుకున్నారు. బెజవాడ సభలో టీడీపీపై విమర్శనాస్త్రాలు సంధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ విమర్శల ఘాటును ఇంకా కొనసాగిస్తూ వస్తున్నారు కూడా. ఇదే తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలపై బస్సు యాత్ర చేపడతారని అప్పట్లో పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పవన్ త్వరలో బస్సు యాత్ర చేస్తారు, అది కూడా ఉత్తరాంధ్ర నుంచే మొదలు పెడతారంటూ వార్తలొచ్చాయి. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే మే 16 హైదరాబాద్ నుంచి విశాఖ చేరుకున్నారు పవన్. అక్కడి అంబేద్కర్ భవన్లో బస్ చేశారు. ఆ మర్నాడు ఆయన ఒక ప్రకటన చేశారు. మే 20 నుంచి ఇచ్చాపురం తీర ప్రాంతం నుంచి పోరాట యాత్ర ప్రారంభిస్తాను. విభజన హామీల సాధన, రాజకీయాల్లో జవాబుదారీతనం తేవడం, ప్రజా సమస్యలను తెలుసుకోవడం అనే అంశాలను ఎజెండాగా చేసుకుని 45 రోజుల పాటు బస్ యాత్ర చేస్తాను. ఇది ఆ ప్రకటన సారాంశం. మరో 2 రోజులు విశాఖలోనే ఉండి ప్రణాళిక సిద్ధం చేస్తామని కూడా పవన్ వెల్లడించారు. అన్నట్టుగానే మే 20వ తేదీన ఇచ్చాపురం నుంచి యాత్ర చేపట్టడం కోసం పవన్ సిద్ధపడ్డారు. తొలుత సముద్రుడికి పూజలు చేశారు, కానీ ఆయన జ్వరపడ్డారని వార్తలొచ్చాయి. అయినా ఆయన రోజున ఇచ్చాపురంలో కవాతుని, బహిరంగ సభని నిర్వహించారు. మరుసటి రోజు కార్యకర్తలతో సమావేశమై సోంపేట విలా భూములను పరిశీలించారు. అక్కడి నుంచి పలాస్ చేరుకుని తొలుత టీకేఆర్ కళ్యాణ మండపంలో బస్ చేశారు. అనంతరం గ్రామంలో కవాతును, సభను నిర్వహించారు. తదనంతరం టెక్కలి చేరుకుని అక్కడే రిసార్ట్లో 2 రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నారు. ఉద్దానం సమస్యపై ప్రభుత్వం స్పందించలేదని ఆరోపిస్తూ శ్రీకాకుళంలో ఒకరోజు దీక్ష చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ యాత్ర జోరుగా సాగింది. 2 రోజుల్లో 6 నియోజకవర్గాలను చుట్టేశారు. ఆయా చోట్ల కవాతులు, మీటింగులు కూడా నిర్వహించారు. ఆ తర్వాత పవన్ యాత్ర విజయనగరం జిల్లాకు చేరుకుంది. తొలుత బొబ్బిలి చేరుకున్న పవన్ ఒకరోజు రెస్ట్ తీసుకున్నారు. తదుపరి 2.5 రోజుల్లోనే జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో యాత్రలు, కవాతులు పూర్తి చేశారు. జూన్ 2వ తేదీ రాత్రికి నేరుగా అరకు వెళ్లిపోయారు. అరకులో 3 రోజుల పాటు రిసార్ట్కే పరిమితమయ్యారు. 3వ రోజు సాయంత్రం ఆ మర్నాడు కూడా గిరిజన యువతతో మాటమంతి సాగించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 4వ రోజున డుమ్రిగూడ, అరకు, అనంతగిరి ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడి నుంచి మళ్లీ అరకు చేరుకున్న పవన్ మరుసటి రోజు పాడేరొచ్చారు. అక్కడి నుంచి మాడుగుల మీదుగా నర్సీపట్నం, పాయకరావుపేట, ఎలమంచిల్లో కవాతులు, సభలు నిర్వహించారు. జూన్ 8వ తేదీతో పవన్ తన యాత్రను ముగించారు. తిరిగి విశాఖ చేరుకున్న జనసేన అధినేత అక్కడి ఓ రిసార్ట్లో 3 రోజులు బస చేశారు. పలువురు ప్రముఖులతో, కార్యకర్తలతో భేటీ అయ్యారు. జూన్ 11న విశాఖ నుంచి హైదరాబాద్కి పయనమయ్యారు. ₹45 అనుకున్న యాత్రని 23 రోజులకే ముగించారు పవన్. అందులో 9 రోజులు పూర్తిగా విశ్రాంతికే పోయాయి. మిగతా రోజుల్లో కూడా యాత్రని సుడిగాలి పర్యటనల మాదిరిగా ముగించారు. జనసేన మేనిఫెస్టో కోసం ఒక టీం తిరుగుతుందని అన్నారు, కానీ ఆ బృందం కదలికలు పెద్దగా కనిపించలేదు. అలాగే బస్ యాత్రకి రూట్ మ్యాప్తో పాటు ఇతర సలహాలు ఇచ్చేందుకు వచ్చిన బృందం పవన్ శ్రీకాకుళం వెళ్లిన తర్వాత 3 రోజులకే హైదరాబాద్ వెళ్లిపోయినట్టు సమాచారం. అందుకే పవన్ యాత్ర ఆద్యంతం తెగిన గాలిపటంలా సాగిందన్న మాట వినిపించింది. పవన్ రేపేం చేస్తారు, ఎక్కడికి వెళ్తారు అని జనసేన క్యాడర్ను అడిగినా సరైన సమాధానం వచ్చేది కాదట. మరోవైపు ప్రభుత్వం నుంచి సెక్యూరిటీని కోరకపోవడంతో సమస్యలు తలెత్తాయట. స్థానిక పోలీసులు, పర్సనల్ సెక్యూరిటీ సిబ్బంది ఆయనకు రక్షణ కల్పించడం కోసం
ఎంతో శ్రమించాల్సొచ్చిందట పవన్ అంటే జనాల్లో ఉన్న క్రేజ్ వల్ల ఆయన కలవడానికి ప్రజలు ముఖ్యంగా యువత ఎగబడేవారు దీంతో వారిని అదుపులో పెట్టడం కష్టసాధ్యమయ్యేది కొన్ని సందర్భాల్లో పవన్ సెక్యూరిటీ సిబ్బంది జనాలపై దాడి చేయడం ప్రజలు కూడా ఎదురు తిరిగి వారిపై దాడులకు దిగడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి ఈ నేపథ్యంలోనే పవన్ తన యాత్రకి బ్రేక్ ఇచ్చారన్నది కొందరి కథనం పవన్ వ్యవహార శైలిపై కూడా కొన్ని విమర్శలు వచ్చాయి ఆయన బస్ చేసిన ప్రదేశానికి వివిధ పక్షాల నేతలు కలవడానికి వచ్చిన కేవలం గంటో రెండు గంటలో వెచ్చించేవారట మిగతా సమయమంతా రూమ్ లోనే గడిపేవారట ప్రతిరోజు సాయంత్రం ఏదో ఒక ప్రాంతంలో మీటింగ్ ఏర్పాటు చేసేవారట అక్కడికి కిలోమీటర్ లేదా అర కిలోమీటర్ దూరంలో కారు దిగి సభా ప్రాంగణానికి నడుచుకుంటూ వెళ్లేవారట సభలో కూడా ఆయన ఒక్కరే వక్త పార్టీ పక్షాన మరెవరు మాట్లాడే పరిస్థితి లేదు చాలా చోట్ల జన సమీకరణ చేసిన నేతలను కూడా వేదిక ఎక్కనివ్వలేదట అలాంటి నేతలకు కొన్ని చోట్ల పవన్ సెక్యూరిటీ సిబ్బంది వల్ల చేదు అనుభవాలు కూడా ఉన్నాయట పవన్ సభలకి దూర ప్రాంతాల నుంచి తరలొచ్చిన అభిమానులకు కూడా సరైన ట్రీట్మెంట్ లభించలేదన్న విమర్శలున్నాయి అరకు రిసార్ట్లో పవన్ బస్ చేసినప్పుడు ఆయన కలవడానికి కొందరు యువకులు వచ్చారట వారికి అవకాశం లభించకపోవడంతో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి వారు తిరిగి వెళ్ళిపోయారట బహిరంగ సభల్లో పవన్ మాట్లాడిన అంశాలపై కూడా భిన్న స్పందనలు వచ్చాయి స్థానిక జనసేన క్యాడర్ సేకరించిన అంశాలను క్రాస్ చెక్ చేసుకోకుండా ఆయన మాట్లాడడంతో పవన్ పై ప్రతి విమర్శలు కూడా వచ్చాయి పవన్ పర్యటన సందర్భంగా ఆయన్ని రాజకీయ ప్రముఖులు భారీ సంఖ్యలో కలిసిన దాఖలాలు లేవు 23 రోజుల పర్యటనలో వట్టి వసంత్ కుమార్ కొణతాల రామకృష్ణ వంటి ఒకరిద్దరు పెద్దలే కనిపించారు కమర్షియల్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేసి రాజీనామా చేసిన శివశంకర్ ని ఉత్తరాంధ్ర జనసేన ఇన్ఛార్జిగా నియమించారు ఆయన్ని కలిసిన వారిలో కొందరు మేధావులు ప్రొఫెసర్లు కూడా ఉన్నారు వారి సలహాలు తీసుకోవడం బాగానే ఉంటుంది కానీ రేపటినాడు క్షేత్రస్థాయిలో పనిచేసేది ఎవరు అని జనసేన కార్యకర్తలు ప్రశ్నలు సంధిస్తున్నారు విశాఖలో రెండో విడత యాత్ర చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు ఈ నెల 26 నుంచి ఆయన యాత్ర మొదలవుతుందట చూద్దాం ఈసారైనా ఆయన యాత్ర ప్రణాళికాబద్ధంగా సాగుతుందో లేదో